వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, డబ్బులు పెడితే పర్లేదు, నువ్వు ఒక్కసారి రిస్క్ చేసి పెట్టాలి. అంటే మనకి పక్కా మంచి వెహికల్ కావాలి అనుకుంటే పెట్టండి. ఓకే, లేదు మనం లోకల్లో తిరుగుతాము, ఎందుకు ఒక 20 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ మనది, ఎక్కువ తిరిగేది ఉండదు అనుకున్న వాళ్ళు, మీరు ఏ దేనికి వెళ్ళినా మీకు అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. లేదు మనకు ఒక స్టాండర్డ్ వెహికల్ కావాలి, మనం లాంగ్ జర్నీ చేస్తాము, లాంగ్ జర్నీ చేస్తాం కానీ మనకు ఒక బ్యాటరీ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి వెహికల్ తీసుకోండి. నేను అంటే మీరు చెక్ చేసుకొని, మీరు మీ పర్సనల్ అంటే మీరు రివ్యూస్ కనుక్కొని లేదంటే ఒకసారి చెక్ చేసుకొని ఒక మంచి వెహికల్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు దూరం వెళ్ళేది ఉండి ఏదో ఒక 10,000-20,000 తగ్గుతున్నాయి అనేసి ఏదో ఒక వెహికల్ తీసుకొని ఒక 6 మంత్స్లో అది మళ్ళీ రిపేర్ అయ్యి మీరు పెట్టిన డబ్బులు పోయి మీరు అది పెట్రోల్లో ఏమి మిగలేదు, బండి డబ్బులు లాస్ అయిపోయినాయి అనేసి మీరు ఫీల్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం తెచ్చుకోకండి. అంతే నేను సజెస్ట్ చేసేది అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మీకైతే విత్ ఫైనాన్స్ 2,20,000 అయితే నాకు విత్ ఫైనాన్స్ వచ్చింది. హలో యాకూబ్. హాయ్నా. ఈ యాథర్ ఎలక్ట్రిక్ తీసుకున్నారు కదా మీరు? అవును. ఇది సెకండ్ ఎలక్ట్రిక్ మీకు బండి? అవునన్నా, ఇది సెకండ్ బండి నాది ఎలక్ట్రిక్ వెహికల్. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఏది, మరి ఎందుకు మళ్ళీ ఎంబటి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు, అది ఎన్ని సంవత్సరాలు వాడిర్రు, ఎన్ని రోజులు వాడిర్రు, దాని ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫస్ట్. తర్వాతకి నెక్స్ట్ యాత్ర ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఫైనాన్స్ ఎంత పడ్డది, మీరు ఎంత ఎక్కడ తీసుకున్నారు, ఈ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత చెప్దాం. యాక్చువల్లీ అన్న ఫస్ట్లో నేను ఇది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ రావడానికి ఫస్ట్ రీజన్ అది పెట్రోల్. పెట్రోల్ ప్రైస్ ఎక్కువ అవ్వడము, కొంచెం నేను వచ్చే నా ఆఫీస్ వచ్చేసి డిస్టెన్స్ ఎక్కువ, నాకు ఒక 27 కిలోమీటర్స్ ఉంటుంది, సో అప్ అండ్ డౌన్ నాకు ఒక 60 వరకు వస్తుంది. సో దానికోసం అని నేను ఏం చేసిన, ఎలక్ట్రిక్ త్రూ వెళ్దాము, కొంచెం మనకి బడ్జెట్ కలిసి వస్తుంది అన్నట్టు థింక్ చేసిన. సో నేను తీసుకుందాం అనుకునే టైంకి ఈ ఓలా ఇవన్నీ ఇంకా అప్పటికి రాలేదు, ఐ మీన్స్ డెలివరీస్ ఏవి స్టార్ట్ అవ్వలేదు. సో అప్పట్లో తక్కువ బడ్జెట్లో మనకి ప్యూరివి అని ఒక ప్యూరివి ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉండే బండి, దాంట్లో ఈ ప్లూటో 7G. సో 90,000 పెట్టి నేను నెట్లో తీసేసుకున్నా బండి. సో తీసుకున్న తర్వాత ఏమైంది, తీసుకున్న కొన్నాళ్ళు బాగానే ఉంది బండి, సో బాగానే నడిచింది. మెయిన్ దాని ప్రాబ్లం ఏంటంటే సస్పెన్షన్, ఒక మీకు చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా మీకు ముందు నుంచే భయం అయిపోద్ది, అంత సస్పెన్షన్ బాగాలేదు. బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది నాకు ఫస్ట్ థింగ్. సో ఒక 1.5 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మధ్యలో 1.5 ఇయర్ యూజ్ చేసిన తర్వాత మధ్యలో ఆగిపోవడము, ఎక్కడ పడితే అక్కడ రోడ్ మీద ఆగిపోవడము. సో 2-3 టైమ్స్ వాళ్ళు వచ్చినారు, ఒక్కొక్కసారి నేనే బ్యాటరీ, అది రిమూవబుల్ బ్యాటరీ యాక్చువల్లీ, బ్యాటరీ తీసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. లేదంటే మా డాడీ యాక్చువల్లీ మా డాడీది వెహికల్ ఉంటుంది, వెహికల్కి గట్టి లాక్కుపోయిన రోజులు ఉన్నాయి. సో ఫోన్ చేసాం మా డాడీ వచ్చి దానికి దీన్ని ఒక తాడుతో కట్టుకొని లాక్కొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి చాలా. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, మొత్తం బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది. సో వాళ్ళు ఇస్తాం 5 ఇయర్స్ వారంటీ అని చెప్పారు వాళ్ళు, నా 2 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్లో బ్యాటరీ ఖరాబ్ అయిపోయింది. ప్యూర్వీది ఖరాబ్ అయిపోయిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఇవ్వలేదు. సో ఇవ్వలేదు, ఇంకా నేను సస్పెన్షన్ కూడా బాగాలేదు, వద్దులే అనేసి నేను మళ్ళీ పెట్రోల్కి వచ్చేసా. నా బ్రదర్ది పెట్రోల్ వెహికల్ ఉంటే పెట్రోల్ బండి తీసుకొని మళ్ళీ నడిపిస్తున్నా, 6 మంత్స్ నడిపించా. తర్వాత ఉండి లేదు మళ్ళీ ఇట్లా కాదు, మనకి బడ్జెట్ వర్కౌట్ అవ్వదు, ఏదైనా మళ్ళీ చూడాలనేసి అప్పుడు ఇంకా నాకు ఆల్రెడీ వాడి ఉన్నా కాబట్టి నాకేమనిపించింది, ఈసారి వద్దు, ప్రైస్లో కాంప్రమైజ్ అవ్వద్దు అనేసి బాగా రీసెర్చ్ చేశా. ఫస్ట్ నుంచి రివ్యూ చూస్తూనే ఉంటాం అందరం. సో నేను అలాగే చూశాను, చూసి ఏం చేశా, ఈథర్ తీసుకుందామని డిసైడ్ అయ్యా, ఈథర్ తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఓకే, సో ఎత్తర్ తీసుకుందాం డిసైడ్ అయినాక ఎట్లా అప్రోచ్ అయ్యారు, ఎక్కడ తీసుకున్నారు మీరు, ప్రైస్ ఎంత పడ్డది, మీరు ఫైనాన్స్లో తీసుకున్నారా, ఎలా తీసుకున్నారు? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎత్తర్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఫస్ట్ కాల్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మనకి, యాక్చువల్లీ నేను 2 మంత్స్ బ్యాకే తీసుకోవాల్సింది ఎత్తర్. ఇది తీసుకున్న ఎన్ని రోజులు అయింది? నేను జస్ట్ తీసుకొని 20 డేస్ అవుతుంది అంతే. తీసుకోవాల్సింది వెళ్ళినప్పుడు ఏదైతే ఈ మీన్స్ 3.7 కిలోవాట్స్ టాప్ వేరియంట్ ఇది. ఓకే, సో టాప్ వేరియంట్స్ అనేవి లేవు
జెన్ ఫోర్ ఇది, జెన్ త్రీ వచ్చినాయి అయిపోయినాయి అప్పటికి. సో మనకి వాళ్ళకి కస్టమర్ కి ఇక్కడ సోమాజీ కూడా షోరూమ్ కి కాల్ చేసి అడిగా నేను, లేదండి యాక్చువల్లీ అయిపోయాయి, సో నవంబర్ లో రావచ్చు అని అడిగారు. నవంబర్ లో రావచ్చు అని చెప్పారు వాళ్ళు. సో వెయిట్ చేశా నేను, వెయిట్ చేసి మళ్ళీ మొన్న డిసెంబర్ లో, డిసెంబర్ స్టార్టింగ్ లో వెళ్ళా నేను షోరూమ్ కి వెళ్ళి. ఇక్కడ బేగంపేట షోరూమ్ కి వెళ్ళా, బేగంపేట షోరూమ్ కి వెళ్ళి ట్రయల్ వేసిన తర్వాత నాకు అనిపించింది ఓకే బండి బాగుంది పర్లేదు తీసుకోవచ్చు అనేసి అనిపించింది. విత్ ఫైనాన్స్ వెళ్ళా నేను, విత్ ఫైనాన్స్ మీన్స్ వితౌట్ ఫైనాన్స్ యాక్చువల్లీ ప్రో ప్యాక్ తో తీసుకుంటే ఇది మనకి 1,75,000. ఓకే ప్రో ప్యాక్ అంటే ఏంటి? ప్రో ప్యాక్ అంటే మనకు మ్యాపింగ్, మ్యాపింగ్ మీన్స్ స్మార్ట్ ఫీచర్స్ కొన్ని ఇస్తాడు దీంట్లో. ఏంటిది రివర్స్ మోడ్, మ్యాపింగ్ అండ్ ఇంకా వచ్చేసి మనకి మోడ్స్ ఇస్తాడు. మోడ్స్ యాక్చువల్లీ ప్రో ప్యాక్ తోనే వస్తాయి మోడ్స్. సో మనకి ఏతర్ గిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూపించడము అవన్నీ, ఆటో హోల్డ్ ఇవన్నీ మనకి ప్రో ప్యాక్ తోనే వస్తాయి. సో అట్లా అనేసి నేనేం చేసిన ప్రో ప్యాక్, విత్ ప్రో ప్యాక్ వితౌట్ ప్రో ప్యాక్ కి మనకు ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే సో అందుకనేసి నేను విత్ ప్రో ప్యాక్ తీసుకున్నాను. ఫైనాన్స్కి వెళ్ళడం వల్ల నాకు వెహికల్ కొంచెం కాస్ట్ ఎక్కువనే అయ్యింది అనుకోవాలి. ఫైనాన్స్ కాకుండా అయితే నెట్ అయితే ఎంత ఉంది? 1,75,000 విత్ ప్రో ప్యాక్. వితౌట్ ప్రో ప్యాక్ మనకు 1,55,000. ఓకే ఓకే ప్రో ప్యాక్ లేకుంటే 55 కి వచ్చేస్తుంది వెహికల్. మీకు ఎలాంటి మోడ్స్ ఉన్నాయి? నార్మల్ స్కూటర్ లాగా నడుపుకోవచ్చు, నార్మల్ స్కూటర్ లాగా నడిపించేసుకోవచ్చు. కాకపోతే మీకు బయట ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? మొత్తం యాజ్ ఇస్ వెహికల్ మొత్తం నార్మల్. ఓకే దీంట్లో కాకపోతే అప్పుడు మ్యాపింగ్ ఉండదు, మనకు మోడ్స్ ఉన్నాయి. జస్ట్ ఒకటే మోడ్ పెట్రోల్ స్కూటర్. ఆ మోడ్ ఎంత వెళ్తుంది? ఒకటే ఉండే మోడ్ టాప్ వరకు వెళ్తుంది మీకు, బేసిక్ స్టార్టింగ్ నుంచి టాప్ వరకు వెళ్తుంది. నార్మల్ పెట్రోల్ వెహికల్ అది లేదు, లేదు అలా కాదు. యాక్చువల్లీ మీరు పెట్రోల్ వెహికల్ ఎలా నడిపిస్తారు, యాక్సిలేటర్, యాక్సిలరేషన్ ఎంత ఇస్తే దాన్ని బట్టి వెళ్తుంది. మీరు టాప్ వెళ్ళాలనుకుంటే టాప్ వెళ్ళొచ్చు, లోలో వెళ్ళాలనుకుంటే లోలో వెళ్ళొచ్చు. బట్ కంపెనీ వాళ్ళు నాకు అక్కడ మీన్స్ అక్కడ ఏజెంట్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ షూర్ గా మేము అంటే ఈ ప్రో ప్యాక్ మోడ్స్ అనేవి ఉంటే పర్టికులర్ గా ఈ మోడ్ లో ఇంత వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మోడ్స్ లేకపోతే అంత కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనేసి అన్నారు ఒకటి. ఇంకొకటి నాకు మ్యాపింగ్ ఒకటి, మ్యాపింగ్ అండ్ ఏథర్ గిట్స్ మనకి తెలియాలి అంటే అది లేకపోతే తెలియదు అన్నది చెప్పారు నాకు. ఏథర్ గిట్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న భయ్యా, ఇక్కడ ఉన్న బ్రదర్ ఇక్కడ ఆగిపోయింది బండి, ఒక 1 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకోండి, ఇక్కడ ఏథర్ గిట్ ఎక్కడ ఉంది నాకు ఛార్జింగ్ స్టేషన్ చూసుకోవాలంటే. ఓకే సో వితౌట్ ప్రో ప్యాక్ తీసుకుంటే మనకు తెలియదు, ఫోన్ లో సెర్చ్ చేసుకోవాలి భయ్యా అని చెప్పారు. ఓకే సో నేనేం చేసా, అలా కాదు మనకి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవసరం పడాలి కదా. అవును 20,000 కోసం ఆలోచిస్తే అవును నాకు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవ్వచ్చు అనేసి ఒక ఉద్దేశంతో నేను పర్లేదు అనేసి, ఎక్స్పెన్సివ్ అయినా సరే ఓకే విత్ ఫైనాన్స్ నాకు 2,20,000 దాకా పడ్డది. ఓకే బట్ చూడాలి ఫైనాన్స్ 2,20,000 అంటే ఇంట్రెస్ట్ వచ్చి మనకు ఒక 40 వరకు పడుతుంది. సో అది 1,75,000, ఇది ఒక 40 వరకు పడుతుంది మనకి ఇంట్రెస్ట్. చూడాలి యాక్చువల్లీ ఇప్పుడు తీసుకోవడం అయితే ఇప్పుడే తీసుకున్నా, రిజిస్ట్రేషన్ కూడా రేపు ఎల్లుండి అవుతుంది. ఓకే సో అది అనుకుంటున్నా. మైలేజ్ ఎంత వస్తుంది భయ్యా? యాక్చువల్లీ పర్లేదు నాకైతే అనిపించింది, అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక వెహికల్ యూజ్ చేసి ఉన్నా కాబట్టి ఎలక్ట్రిక్ దాంట్లో బెటరే అనిపిస్తుంది నాకైతే. మైలేజ్ ఓకే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసి ఇంకా కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కానీ తగ్గలేదు. అంటే ఎంత వస్తుంది? యాక్చువల్లీ నాకు నా ఆఫీస్ వచ్చేసి నాకు అప్ అండ్ డౌన్ ఒక 60 ఉంటుంది. నేను ఆఫీస్కి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా నాకు మినిమం ఒక 50 కిలోమీటర్స్ ఇంకెళ్తుంది, బ్యాలెన్స్ ఉంటుంది ఒక 50%. 110-120 వస్తుందా? 110 వస్తుందా? అంటే నేను మొత్తం ఎప్పుడు వాడలేదు, అవసరం రాలేదు యాక్చువల్లీ. మొత్తం 0-100 అనేది ఛార్జింగ్ ఎప్పుడు యూజ్ చేయలేదు, తెలిసిపోతుంది మనకి 100 వస్తుంది అనేసి అర్థమైపోతుంది. ఎందుకంటే నేను నా ఆఫీసే అప్ అండ్ డౌన్ ఒక 60 వరకు ఉంటుంది. ఓకే సో 60 వరకు వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇంకొక 45-50 కిలోమీటర్స్ వెళ్తుంది అని చూపిస్తుంది. ఛార్జింగ్ కూడా అలాగే ఉంటుంది మనకు. ఓకే అదే మీరు అన్నట్టు 100-110 అట్లా వస్తుంది.
వన్ టెన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మాక్సిమం వస్తుంది, తెలిసిపోతుంది. ఓకే, సో అది సర్వీసింగ్ అంతా బాగుందా భయ్ ఆధార్లో? సర్వీసింగ్ అంటే ఇంకా ఇప్పుడు వెళ్ళింది లేదు, బట్ వెళ్ళాలి. నేను ఒక 100 రివ్యూస్ వరకు చూసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని దాంతో సఫర్ అయినాం కాబట్టి నెక్స్ట్ వెహికల్ మంచిది తీసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఏతరకు వచ్చిన. నేను చాలా మందికి అడిగినాను ఇదని తీసుకునే ముందు కూడా, చాలా మందికి కస్టమర్లకి తెలుసుకొని తీసుకున్నాను. మాక్సిమం బాగుంటుందని 1,75,000 నెట్ పేమెంట్ అయితే, నెట్ అయితే మీరు స్పాట్ పేమెంట్ అయితే 1,75,000 పెట్టుకుంటే వస్తుంది వెహికల్. మీకు 5 ఇయర్స్ వారంటీ ఇస్తారు. ఓకే, 5 ఇయర్స్ బ్యాటరీ వారంటీ. ఓకే, 5 ఇయర్స్ అయినా లేదంటే 60,000 కిలోమీటర్స్ అయినా. ఓకే, సో ఈ రెండు కండిషన్స్ లో ఏదైనా ఒకటి. హెల్మెట్ ఫ్రీ ఇస్తారు మనకి, హెల్మెట్ ఫ్రీ. ఓకే, వెహికల్ తోని హెల్మెట్ ఫ్రీ వస్తుంది. ఓకే, అండ్ ఒకటి సైడ్ ఇది అయితే ఫుట్ రెస్ట్ వెహికల్ తో ఫ్రీ వస్తుంది. ఓకే, నేను తీసుకున్నప్పుడు నాకు ఒక 3,000 డిస్కౌంట్ వచ్చింది. 3,000 డిస్కౌంట్ వచ్చింది. 1,75,000 మాట్లాడతాం కదా, చాలా క్లియర్ ఉంది, క్లారిటీగా మనం నస లేకుండా డైరెక్ట్ చెప్పేసి. ఒక్క నిమిషం కొంచెం ఘాట వరకు వెళ్ళి ట్రా అంతే. అదే అదే, ఒక్క నిమిషం వాడు. ఇదైతే మనకు మంచిగా యూజ్ అవుతుంది అన్న నాకు, రివర్స్. ఎందుకంటే నాకు హైట్ ప్రాబ్లం కదా కొంచెం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏం లేదు, దగ్గర టర్నింగ్ అనే వరకు బ్రేక్ టైట్ అయింది. పోయిందా, మళ్ళీ రావాలా? అవసరం లేదు, అవసరం లేదు. దగ్గర టర్నింగ్ అనే వరకు బ్రేక్ ఒక్కసారి టైట్ పట్టుకున్నట్టునా? అవసరం లేదు, అది కట్ చేస్తుంది. అదే అదే, చాలు ఇక చాలా చాలు వెళ్దాం ఇక ఆగిద్దాం. రోడ్డు జర్ర, రివర్స్ మోడ్ అయితే చాలా యూజ్ అన్న నాకైతే. నాకెందుకు యూజ్ అను, నేను చాలా సార్లు మా వైఫ్ తో బయటికి వెళ్ళినప్పుడు, ఓకే అవును, కొంచెం హైట్ ప్రాబ్లం కదా మనకి, ప్రతిసారి మైకులు తీద్దాం, మైకులు రికార్డ్ అవుతుందా? ఇది రికార్డ్ అయితే వాడండి. అయితే నేనన్నా టర్న్ చేయాలంటే లేదంటే రివర్స్ తీసుకోవాలంటే ఆమె దిగమని చెప్పి నేను పోవాల్సి వచ్చేది. దిగమని చెప్పి దిగినాక మళ్ళీ ఎక్కించుకొని పోయేది. ఇప్పుడు నాకు అవసరం లేదు. ఆసీ నెంబరు వస్తుంది అనేసి ఇది ఇలాగే ఓపెన్ పెట్టా. ఓకే, ఇంకా ఇది క్లోజ్ చేయలేదు. ఓకే, ఇది వాళ్ళు హెల్మెట్ తో ఇచ్చిన కవర్ ఇది. ఓకే, దీంట్లో నేను పెట్టుకున్నా. ఓకే, ఇస్ట్ ఇది హెల్మెట్ అంతే. ఇప్పటికైతే ఓకే. పోర్టబుల్ ఛార్జర్ ఇచ్చారు, బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, పోర్టబుల్ ఛార్జర్ ఇచ్చారు. సో పర్లేదు, అది ఛార్జింగ్ ఎన్ని అవర్స్ అవుతుంది? ఛార్జింగ్ 5 అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది. ఓకే, అంటే ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీనికి 5 అండ్ హాఫ్ అవర్స్. యాక్చువల్లీ ఏదైతే 2.9 ఉందో దానికి వాళ్ళు 7 అండ్ హాఫ్ అవర్స్ అని చెప్పారు. ఓకే, సో మనకి అది తీసుకోలేదు కాబట్టి దీనికి అయితే 5 అండ్ హాఫ్ అవర్స్ లో అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. 5 అండ్ హాఫ్ అవర్స్. థ్యాంక్ యూ భయ్యా, మాకు ఈ యాతర్ వెహికల్ గురించి చెప్పినందుకు, ఆ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఈ యాతర్ వెహికల్ కావాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, అది చూసి మీరు యాతర్కి వెళ్ళండి. మీకు అంటే సర్చ్ చేసుకోండి,
మేము చూపించిందనే కాకుండా, యా అంటే నాకు తెలిసి అంటే ఒక బెగంపేట్ షోరూమ్ లో తీసుకున్నాను. ఓకే, సో అంటే డెలివరీ ఎన్ని రోజులు పట్టింది? స్పాట్ డెలివరీ, స్పాట్ డెలివరీ. జస్ట్ నేను ఆ రోజు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ తీసుకున్న వెహికల్, అంటే మార్నింగ్ వెళ్ళి నాకు వెహికల్ కావాలని చెప్పా, అప్పటికప్పుడు ఫైనాన్స్ చేయించేసాక, అప్పటికప్పుడు వెహికల్ ఫైనాన్స్ చేయించేసి అప్పటికప్పుడే నాకు 2:00 వరకు డెలివరీ ఇచ్చేసి, 10-11 o'clock కి నేను షోరూమ్ వెళ్ళా, 2:00 నాకు డెలివరీ వచ్చింది వెహికల్. ఓకే, తీసేసుకొని వచ్చిన డైరెక్ట్. ఓకే, తీసేసుకొని వచ్చేసిన. వేరే కలర్స్ కూడా ఉన్నాయా ఇందులో? ఫోర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే, నాకైతే బాగా నచ్చింది. ఓకే, సో అట్లా నేను తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఓలా కూడా వెళ్ళా, వాళ్ళు కొంచెం టైం అడిగారు, అంటే మీన్స్ ఒక 3 months వెయిటింగ్ తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఓకే.